ఈ నెలాఖరులోగా రైతుల బోనస్ బకాయిలు క్లియర్ చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎం. సన్నధాన్యం కొనుగోలు విషయంలో మిల్లర్లు ఇబ్బంది పెడితే వారిపై కేసులు పెట్టేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. గత ప్రభుత్వంలో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు ఆ పరిస్థితి కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు రేవంత్. అవసరమైతే మిల్లర్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని, సన్నధాన్యం దొడ్డు ధాన్యం కొనుగోలు విషయంలో ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. రాష్ట్ర అవసరాలకు 36 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమని, ఇప్పటి వరకు 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే సేకరించారని సీఎం అన్నారు. వెంటనే ధాన్యం సేకరణ పూర్తి చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నెలాఖరులోగా రైతుల బోనస్ బకాయిలు క్లియర్ చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎం. సన్నధాన్యం కొనుగోలు విషయంలో మిల్లర్లు ఇబ్బంది పెడితే వారిపై కేసులు పెట్టేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. గత ప్రభుత్వంలో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు ఆ పరిస్థితి కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. అవసరమైతే మిల్లర్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని, సన్నధాన్యం దొడ్డు ధాన్యం కొనుగోలు విషయంలో ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. రాష్ట్ర అవసరాలకు 36 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమని, ఇప్పటి వరకు 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే సేకరించారని సీఎం అన్నారు. వెంటనే ధాన్యం సేకరణ పూర్తి చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం వీడియో కాన్ఫరెన్స్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సుధీర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సుధీర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపటి క్రితం జిల్లా కలెక్టర్లు మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈ నిన్న ఈ రోజు 2 రోజుల పాటు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 29, 29, 30 తేదీలో నిర్వహించనున్న రైతు పండుగలకు సంబంధించి ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ తో కీలకమైన అంశాలను చర్చించారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఇప్పటికే దాదాపుగా 6.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్టుగా కూడా ముఖ్యమంత్రి దృష్టికి కలెక్టర్లు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఇంకా 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాల్సి ఉందని చెప్పేసి దానికి సంబంధించిన అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి అధికారులు తీసుకొచ్చారు. అయితే సన్న బియ్యానికి సంబంధించి, దొడ్డు బియ్యానికి సంబంధించి అధికారులు జాగ్రత్త వహించాలని చెప్పారు. అవసరమైతే ఈ మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయని పక్షంలో రైతులను ఇబ్బంది పెట్టినట్లయితే వారి మీద కేసులు కూడా పెట్టాలని చెప్పేసి జిల్లా కలెక్టర్లు ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అయితే 500 రూపాయల బోనస్ కు సంబంధించి కూడా చాలా వరకు బకాయిలు ఉన్నాయి. ఈ బకాయిలను కూడా వెంటనే విడుదల చేసే ప్రక్రియను చేపట్టాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మరొకవైపు ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు కూడా వెంటనే నిధులు విడుదల చేయాలని చెప్పేసి ఆయన ఆదేశించిన పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనా కానీ 28, 29, 30 తేదీలో మహబూబ్ నగర్ జిల్లాలో జరగనున్న రైతు పండుగను విజయవంతం చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి అన్ని అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు విషయం కావచ్చు, ధాన్యం ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, అదేవిధంగా గోదాములకు తరలించే విషయంలో కలెక్టర్లు ఎప్పటికప్పుడు జాగ్రత్త వహించాలని చెప్పేసి చెప్తూనే సరిహద్దు జిల్లాల నుంచి కూడా ధాన్యం పెద్ద ఎత్తున రాష్ట్రానికి వస్తుంది. ఈ విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే పక్క రాష్ట్రంలో ధాన్యానికి సంబంధించి బోనస్ ఇవ్వడం లేదు. తెలంగాణ రాష్ట్రంలోనే బోనస్ 500 రూపాయలు ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో గోల్మాల్ జరిగే అవకాశం ఉంది కాబట్టి అధికారులు క్షేత్రస్థాయిలో వెళ్ళి పరిశీలన చేయాలని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. మరికొద్ది కొన్ని జిల్లాల్లో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కావచ్చు, కొనుగోలు విషయంలో కొంత అశ్రద్ధ వహిస్తున్నారు, గన్నీ బ్యాగుల కొరత కూడా ఉందని చెప్పేసి అధికారులు మంత్రుల దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ విషయంలో వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.